ఇక యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ అత్యాచారాలు హత్యల నిందితుడి శ్రీనివాసరెడ్డిని ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులో హాజరుపరచనున్నారు. సిఆర్పి 313 కింద క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటిదాకా రికార్డ్ చేసిన సాక్ష్యాధారాలపై శ్రీనివాసరెడ్డి అభిప్రాయాలను కూడా రికార్డ్ చేయనున్నారు. మరో 4-5 రోజులలో తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం తుది తీర్పు ఇవ్వనున్నారు. రైట్, ఇక యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ అత్యాచారాలు హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులో హాజరుపరచనున్నారు. సిఆర్పి 313 కింద క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పటిదాకా రికార్డ్ చేసిన సాక్ష్యాధారాలపై శ్రీనివాసరెడ్డి అభిప్రాయాలను కూడా రికార్డ్ చేయనున్నారు. మరో 4-5 రోజులలో తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం తుది తీర్పు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, రంజిత్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం ఆజిపూర్ మహిళల బాలికల అత్యాచారం చేసి హత్య చేసి ఒక పూర్వంగా హత్య చేసి బావిలో చెరువులో పుట్టిపెట్టిన ఆజిపూర్ ఏదైతే కేసు నిందితుడు మరి శ్రీనివాసరెడ్డి గత 90 రోజులుగా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తనకు విచారణ అనంతరం కూడా ఏదైతే రాచకొండ కమిషనరేట్ పోలీసులు మొత్తం సుమారుగా ఆజిపూర్ సంఘటన సంబంధించిన విషయంలో కూడా 300 మంది సాక్ష్యాలను మొత్తం పూర్తిగా విచారించిన అనంతరం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో శ్రీనివాసరెడ్డి యొక్క అత్యాచార కేసు యొక్క పోలీసులు అయితే న్యాయస్థానం రికార్డు చేస్తున్నారు. ఈ రోజు 10 గంటల సమయంలోనే శ్రీనివాసరెడ్డిని నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక న్యాయవాది ముందులో శ్రీనివాసరెడ్డిని హాజరుపరిచారు. 313 సెక్షన్ ప్రకారం శ్రీనివాసరెడ్డి హత్య అనంతరం చేసిన ఒక శ్రీనివాసరెడ్డి యొక్క వాదనను వినిపించనున్నారు. ఈ వాదన నేపథ్యంతో పాటు కూడా నల్గొండ కోర్టులో కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. శ్రీనివాసరెడ్డి యొక్క హత్య విషయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఒక న్యాయవాదులు తీవ్రంగా న్యాయ విచారణ కొనసాగుతున్నప్పటికీ మాత్రం శ్రీనివాసరెడ్డి యొక్క అత్యాచారం చేసి హత్య చేసిన విషయాన్ని ఒప్పుకుంటాడా లేదా అనే విషయం పైన కూడా ఈ రోజు యొక్క వాదన ఒక కోర్టు ముందర విచారించిన అనంతరం కూడా తన రికార్డ్ చేసిన అనంతరం కూడా ఇంకొక 4-5 రోజులలో ఒక శ్రీనివాసరెడ్డి ఆజిపూర్ హత్యకి సంబంధించిన మొత్తం పూర్తిస్థాయిగా ఒక పూర్తి మొత్తం విచారణ కూడా మొత్తం కోర్టు ఒక న్యాయస్థానం వెలువడనుంది. ఈ రోజు మొత్తం ఏదైతే శ్రీనివాసరెడ్డి తరఫున న్యాయవాది ఠాగూర్ కూడా తన యొక్క నిందితుడిపై ఏదైతే విచారణ కూడా తన యొక్క న్యాయవాదికి తనకు విచారణ వినిపించనున్నాడు. మరికొద్ది రోజుల్లో కూడా ఆజిపూర్ కేసు మాత్రం కూడా న్యాయవాదులు ముగింపు పలకనున్నారు. ఈ నేపథ్యంతో పాటు కూడా ఇంకో దశల వారీగా మూడు సార్లు కూడా ఇక శ్రీనివాసరెడ్డిని కోర్టు కార్యపరిచిన ఉండాలి. 2020 జనవరి సంక్రాంతి పండుగ లోపల కూడా పూర్తిగా విచారణ నిలబడనుంది. రంజిత్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.